नरेश లోగోలు పెడుతున్నా అన్న నాకు కావాలి నేను లోగోలు మీ గురించి కావాలి అదే దానికి పోతే మేము యాక్చువల్గా ధర్మపురి పోయినాము ఇంకోటి ఏకాదు దర్శనం అంటే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం सर అంటే వాస్తవంగా రాష్ట్ర అభివృద్ధి దోహదపడేది ఇలా గ్రామ స్థాయి అభివృద్ధి చేపట్టబడ్డప్పుడు మాత్రమే మనం ఆశించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి అభివృద్ధిని పొందగలుగుతాం దానికి కావాల్సిన స్థానిక సంస్థలకు కావాల్సినటువంటి ఒక బలోపేతానికి కేవలం ఎన్నికల నిర్వహణే కాకుండా నిజల సమకూర్పు కూడా ప్రధానం దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా 73-74వ రాజ్యాంగ సవరణ చేపట్టి స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణతో పాటుగా ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి అంటే కేంద్రం నుండి గ్రామానికి నిధులు సమకూర్చబడే విధంగా వీళ్ళ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దానికి అనుగుణంగానే జవహర్ రోజ్గార్ యోజన కానివ్వండి నెహ్రూ రోజ్గార్ యోజన కానివ్వండి ప్రస్తుతం 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ వీళ్ళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు ద్వారా కొంత మేరకైనా గ్రామాల అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పిన భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము నిధులు విడుదల చేయలేకపోవడం ఒక పక్క వాళ్ళు నిధులు విడుదల చేయలేకపోవటమే కాకుండా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా సర్పంచులపై ఆంక్షలు విధించే విధంగా డిజిటల్ కీ అనేటువంటి ఒక నెపంతో వీళ్ళ గ్రామ పంచాయతీ ఆమోదం లేకుండా వీళ్ళ సర్పంచుల యొక్క ఆమోదం లేకుండా వాస్తవంగా సర్పంచ్ చెక్ పవర్ సీజ్ చేయబడినప్పుడు మాత్రమే డిపిఓ ఆర్ పంచాయత్ సెక్రటరీ కెన్ ఎక్సర్సైజ్ ఏ చెక్ పవర్ ఇక్కడ సర్పంచ్ చెక్ పవర్ సీజ్ చేయకుండా డిపిఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ చెక్ పవర్ యూజ్ చేయడం అనేది లేదు ఎక్కడ కూడా చట్టంలో కూడా సర్పంచ్కి ఉప సర్పంచ్కి అధికారాలు ఇచ్చింది సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఉన్నటువంటి అధికారాలు ఏదైతే ఉందో ఇవాళ దొడ్డిదారిని కవితం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి వీళ్ళ గత 3 మాసాల క్రితం జారీ చేసినటువంటి చెక్కులు వీళ్ళ ట్రెజరీలో నిలుపుదల చేసి అవి ఎన్క్యాష్ కాకుండా ఫ్రీజ్ చేసి వీళ్ళకి వచ్చిన నిధులను ఏదైతే ఉందో ఇవాళ మళ్లింపు చేసి కాజేయడం జరిగింది దానికి నిరసనగా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల వీళ్ళ ఇందిరా చౌక్ ఏ నిరసన వేదికగా మనం భావించడం దొరుకుతుందో వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా ఏదైతే ఉందో రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర సాధనలో వీళ్ళ ఇందిరా చౌక్ను కేంద్రం ఎంచుకున్నాం ఆ ఇందిరా చౌక్ వద్ద కూడా శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం చేపట్టే కార్యక్రమం ఇది
మరి అటువంటి ఒక నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి లైక్ ఎక్కడికక్కడ సర్పంచులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు ఏదైతే ఉందో హౌస్ అరెస్ట్ అని చెప్పని నిలువరింపు చేసి గృహ నిర్బంధం చేయటం ఇదంతా ఈ నిర్బంధం నియంతృత్వం చూస్తుంటే మరి అలా నైజాం పరిపాలన బెటర్ అని చెప్పి అనిపిస్తుంది అంటున్నా అలా నైజాం పరిపాలన ఇంత నియంతృత్వం ఉండి ఉంటుందని చెప్పని నేను ఇది భావిస్తా చెప్పి అంటుంది ఇక్కడ పోలీస్ అధికార యంత్రాన్ని కూడా అత్యుత్సాహంతో నేనైతే ధర్మపురి దేవస్థానానికి ఇలా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం కోసం పోయడమే నేను లక్ష్మణ్ గారు మిత్రులు అందరం కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదైతే ఉందో మరి అరే చేసి తీసుకొచ్చి వీళ్ళ గృహ నిర్బంధంలో ఉంచడం అని అంటే అంటే మేమేంటంటే ఎక్కడ కదలిక లేకుండా నిర్బంధించడం అని చెప్పి అంటాడు ఇలా మమ్మల్ని వాస్తవంగా ఏదైతే ఉందో మా మూమెంట్ మీరు రిస్ట్రిక్ట్ చేస్తారు కావచ్చు మా మూమెంట్ రిస్ట్రిక్ట్ చేసినంత మాత్రాన మా భావాలను ఏదైతే ఉందో మీరు అణచివేయలేరని చెప్పి అంటాడు మా భావాలను ఇవాళ ప్రజలకు తీసుకుపోయేటువంటి ఒక స్వేచ్ఛ మాకు భారత రాజ్యాంగం కల్పించింది ఇలా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి హక్కుల సాధన కొరకు మేము ఇప్పటికీ పోరాటం చేస్తాం వాళ్ళకి కావాల్సిన నిధుల సమకూర్పు మళ్ళీ తిరిగి వాళ్ళ ఖాతాల్లో జమ చేయించేంత వరకు కూడా ఏదైతే ఉందో మేము సర్పంచులకు అండా నిలిచి పోరాటం చేయదొద్దు అని చెప్పని మనం చూస్తాం చెప్పండి దీనికి తోడు ఇలా పోలీసు అధికార యంత్రాంగం కానివ్వండి అధికార యంత్రాంగం ఎవరే కానివ్వండి ప్రజా జీవితం లోపల వాళ్ళ విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే దాన్ని అబ్స్ట్రక్టింగ్ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వెంటే ఫ్రమ్ డూయింగ్ దేర్ లాఫుల్ డ్యూటీస్ అని చెప్పని ఐపీసీ 353 కింద మా మీద నేరం ఆపాదించడం దొరుకుతుంది ఇవాళ మేము కూడా ఏదైతే ఉందో ప్రజా జీవితం లోపల మేము కూడా పబ్లిక్ సర్వెంట్స్మే మేము కూడా పబ్లిక్ సర్వెంట్స్మే తాత్కాలిక ఉద్యోగులం అయినప్పటికీ మేము కూడా పబ్లిక్ సర్వెంట్స్మే ఇప్పుడు మా విధుల నిర్వహణ లోపల మా కర్తవ్యాన్ని నిర్వహణ లోపల ఏదైతే ఉందో మా విధులకు ఆటంకం కలిగించే విధంగా ఇక్కడ పోలీసు అధికార యంత్రాంగం ఏదైతే అడ్డుకోవడం దొరుకుతుందో ఇది కూడా మా విధులను ఆటంకపరిచే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి కాబట్టి దేర్ ఆల్సో లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అంటే 353 ఐపీసీ డెఫినెట్గా ఏదైతే ఉందో నేను దీన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకోవడం దొరుకుతుంది వీళ్ళు ఎక్కడే కానీ వీళ్ళ ప్రజాప్రతినిధుల యొక్క విధుల నిర్వహణను ఆటంకం ఏర్పరిచేటువంటి పోలీసు అధికారం యంత్రాంగం కూడా మన జవాబుదారీగా నిర్వహించినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పని పేర్కొంటున్నాను.